ఓయ్ పిల్లలు అనగనగనగాకి స్వాగతం ఈరోజు మనం అత్యుత్తమమైన దృఢ సంకల్పానికి కష్టాన్ని ఎదిరించి గెలుపొందే మనస్తత్వానికి ప్రతీకగా నిలిచిన రాణి రాంపాల్ కథను విందాం మరి ఎవరో తెలుసా రాణి రాంపాల్ అంటే మన ఇండియన్ విమెన్స్ హాకీ టీం క్యాపిటెన్ ఇక తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి రాణి రాంపాల్ ఏం చెప్పారో విందాను రండి రాణి రాంపాల్ మాట లలి అక్క నోట కరెంటు లేకపోవడం నిద్రపోయేటప్పుడు అంటూ దోమలు చెవుల్లో శబ్దం చేస్తూ తిరగడం రెండు పూటలా తినడానికి తిండి లేకపోవడం వానొచ్చినప్పుడు మా ఇల్లు కొట్టుకుపోవడం లాంటి జీవితం నుంచి తప్పుకుపోదామనుకున్నా నా తల్లిదండ్రులు వారు చేయగలిగిందంతా చేస్తూ వచ్చారు అయినా చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఎందుకంటే నా తండ్రి బండిలాగేవారు నా తల్లి పని పనిచేసేవారు మా ఇంటికి దగ్గరలో ఒక హాకీ అకాడమీ ఉండేది కాబట్టి నేను గంటలసేపు అక్కడే కూర్చుని హాకీ ఆటగాళ్ళని వారి ఆటని గమనిస్తూ ఉండేదాన్ని నాకు కూడా వారిలాగే ఆడాలని ఉండేది కానీ మా నాన్న రోజుకు సంపాదించే ఎనభై రూపాయలతో హాకీ స్టిక్ని నేను ఎలా కొనగలను ప్రతిరోజు కోచ్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా హాకీ నేర్పండి అని ప్రాధేయపడేదాన్ని కానీ నేను బలహీనంగా ఉండడంతో ఆయన నువ్వు ప్రాక్టీస్ సెషన్ని పూర్తి చేయలేవమ్మా నువ్వంతా బలంగా లేవు అని చెప్పేవారు ఒకరోజు మైదానంలో నాకు ఒక విరిగిపోయిన హాకీ స్టిక్ కనిపించింది దాంతోనే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను నాకు వేసుకోవడానికి ట్రైనింగ్ బట్టలు కూడా లేకపోవడం వల్ల సల్వార్ కమీస్తోనే గ్రౌండ్ అంతా పరుగులు పెట్టేదాన్ని నన్ను నేను నిరూపించుకోవాలని మాత్రం గట్టిగా అనుకునేదాన్ని కోచ్ని ఒక్క ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడేదాన్ని అతి కష్టం మీద ఆయన్ని ఒప్పించగలిగా ఫైనలీ కానీ నా కుటుంబంతో నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు అదేంటి అమ్మాయిలంటే ఇంటి పనులే చేస్తారు అయినా ఆ స్కర్ట్లు అవి వేసుకుని ఆడడానికి మేము నీకు అనుమతి ఇవ్వం అని చెప్పారు అయినా సరే నేను వాళ్ళని ప్రాధేయపడుతూనే వచ్చాను ప్లీజ్ అమ్మా నన్ను ఆడనివ్వండి ఒకవేళ నేను ఈ ఆటలో ఓడిపోతే ఇక ముందు మీరు ఎలా చెప్తే అలాగే వింటానన్న ప్లీజ్ నన్ను మాత్రం ఈ ఆట ఆడనివ్వండి చివరికి ఒప్పుకున్నారు ఇక శిక్షణకు వెళ్లాల్సిన సమయం శిక్షణ తెల్లవారుజామునే మొదలవుతుంది కాబట్టి ఉదయాన్నే లేవాల్సి ఉంటుంది కానీ మా ఇంట్లో గడియారం కూడా లేదు అందువల్ల మా అమ్మ రాత్రంతా మెలకుగా ఉండి ఆకాశాన్ని చూస్తూ సమయాన్ని గణించి సరైన సమయానికి నన్ను లేపేది అక్కడ అకాడమీలో ఆటగాళ్ళందరూ తప్పనిసరిగా లీటర్ పాలు తెచ్చుకోవాలి కానీ నా కుటుంబం కేవలం రెండు వందల ఎంఎల్ పాలు మాత్రమే కొనగలిగే స్థితిలో ఉండేది అందువల్ల ఎవ్వరికీ చెప్పకుండా ఆ పాలల్లో నీళ్లు కలిపి తాగేదాన్ని ఎందుకంటే నాకు ఆడాలన్న పట్టుదల ఉంది నా ఏమో నా ప్రతి అవసరంలోనూ తోడున్నారు ఆయనే నాకు హాకీ స్టిక్స్ కిట్స్ షూస్ అన్నీ కొనిచ్చారు అంతేకాదు ఆయన నన్ను తన కుటుంబంతో నివసించునిచ్చి నాకు కావలసిన పోషకాహారాన్ని కూడా అందించేవారు ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ మిస్ అవ్వకుండా నేను చాలా కఠోరంగా శ్రమించాను నా మొదటి జీతం తీసుకోవడం నాకు ఇంకా గుర్తుంది ఒక టోర్నమెంట్ గెలిచాక నాకు ఐదు వందల రూపాయలు బహుమతి లభించింది ఆ డబ్బుని నేను నాన్నకిచ్చాను ఆయన చేతిలో అంత డబ్బు ఉండడం నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు అప్పుడే నేను నా కుటుంబానికి ఒక ప్రామిస్ కూడా చేశాను మనకంటూ ఒక సొంతిల్లు కడతానని ఆ కలను నెరవేర్చడానికి అహర్నిశలు శ్రమించాను నేను నా రాష్ట్రం తరపున అనేక ఛాంపియన్షిప్స్లో ఆడిన తర్వాత చివరికి నేషనల్స్లో ఆడడానికి పిలుపు వచ్చింది అప్పుడు నా వయస్సు పదిహేను సంవత్సరాలు అప్పటికీ నా బంధువులు నన్ను అడుగుతూనే ఉన్నారు రాణి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని కానీ మా నాన్న నాకు ఒక్కటే చెప్పారు తల్లి నీ తృష్ణ తీరే వరకు ఆడుతూనే ఉండు ఎవరి గురించో ఆటను ఆపాల్సిన పని లేదు అని అలా నా కుటుంబ సహాయ సహకారాలతో శక్తి వంచన లేకుండా ఇండియన్ హాకీ టీంలో ఆడుతూ ఉన్నాను అదే నన్ను ఇండియన్ హాకీ టీంకి క్యాప్టెన్గా కూడా చేసింది నేను క్యాప్టెన్ అయిన తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకళ్ళు తన మనవరాల్ని మా ఇంటికి తీసుకుని వచ్చారు ఈ పాప నిన్ను చూసి స్ఫూర్తిని పొందింది తను కూడా హాకీ ప్లేయర్ కావాలనుకుంటుంది అని చెప్పారు నాకు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో నా కుటుంబానికి నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగలిగాను నేను ఒక ఇల్లు కొన్నాను ఆ రోజు మా కుటుంబం అంతా ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నాం మా కంటి వెంట దారులుగా ఆనంద బాష్పాలు దీంతో అయిపోలేదో ఈ సంవత్సరం నేను నా కోచ్ రుణం తెచ్చుకోవాలనుకున్నాను ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలనుకున్నాను కానీ మేం నాలుగవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది నా కళని నేను వదిలేస్తానని మీరు అనుకుంటున్నారా ఎప్పటికీ కాదు వచ్చే ఒలింపిక్స్కి ఇంకా కఠోరంగా శ్రమించి నా ఆశయం వైపుకి దూసుకుపోతాను నా కోచ్ రుణాన్ని తప్పకుండా తీర్చుకుని తీరతాను అంటూ రాణి రాంపాల్ తన జీవిత కాదని చెప్పేసింది పిల్లలు చూడండిరా పిల్లలు ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రమ కూర్చి నిరంతరం సాధన చేస్తూ ఉంటే సాధించలేనివి ఏవి ఉండవనుకుంటా మనం కూడా రాణి రాంపాల్ స్ఫూర్తితో చక్కగా జీవితంలో ముందుకు సాగుతూ అనుకున్నవి సాధించేద్దాంరా ఈ కథతో లలియాక్క సైనింగ్ ఆఫ్ టాటా కిడ్స్